ఇక ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఓకే, మీరు మళ్ళీ అదే సమాధానం చెప్పకూడదు. బికాస్ ద నేషన్ వాంట్స్ టు నో. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బాహుబలి ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు మాత్రమే అడిగేవాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, హాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, చైనా వాళ్ళని ఏమంటారు, చాలీవుడ్ వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు మామూలు అసలు కాదు. ఎందుకు మీరు పెళ్లి టాపిక్ కంటే కొంచెం దాన్ని వెనక్కి నెడుతున్నారు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరినైనా చూసి మీరు భయపడ్డారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఏంటో దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు. ఒకవేళ వచ్చినప్పుడు డైరెక్ట్ గా టడాంగ్ టీవీలో పేపర్లో మీకు వస్తుంది. ఏమొస్తుందో తెలుసా? మిస్సెస్ బాహుబలి అని వస్తుంది. సో దానికి ఇంకా ఆన్సర్ జస్ట్ అట్లాగే అంతే. ఇక శివరాత్రి కాబట్టి జాగారం గురించి చెప్పండి. మీరు ఏమైనా జాగారం శివరాత్రికి చేస్తారా? నేనా? నేను అప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు చేశాను. అవునా? సరే, రెండుసార్లు చేశాను అంతే. మా నాన్నగారు భయంకరమైన శివభక్తుడు. ఎవ్రీ ఫిల్మ్ ముందు అక్కడ శ్రీశైలం వెళ్ళి రీల్ పెట్టడం మేము చాలాసార్లు వెళ్ళాం. మా నాన్నగారు చాలా పెద్ద శివభక్తుడు. సో బాహుబలిలో ఎలాగైతే రాజు, మంత్రి, సైన్యాధిపతి, ట్రెజరర్ ఇలా ఉన్నట్టుగానే నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు మీరు? కిరవాణి గారు ఆయన డిపార్ట్మెంట్లో, ఆయన రాజు. లేదు, మంత్రి అని చెప్పచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన కనపడన రాజు, రాజమౌళి అయితే కనపడన మంత్రి బిహైండ్ ది స్క్రీన్ ఆయన. కనపడకుండా వెనకాల ఉన్న చాలా పనులు చేస్తారు ఆయన. అన్ని విషయాల్లో ఆయన మంత్రి, అంటే ఆయన మంత్రి. రాజమౌళి గారు రాజు కింగ్, హీస్ ద కింగ్, కింగ్ కింగ్ పేర్లోనే ఉంది కదా. హీస్ ద స్టార్ మేకర్, హీస్ ఎవ్రీథింగ్. హీస్ క్రియేటెడ్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ సినిమా.